ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం కరోనా తర్వాత వచ్చే అనారోగ్యంపై తీవ్రమైన చర్చకు దారి తీసింది. అయితే కరోనా కంటే కరోనా తర్వాత కలిగే దుష్పరిణామాలే ఎక్కువగా మరణానికి దారి తీస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వృద్ధుల్లో ముఖ్యంగా గుండె జబ్బు, షుగర్, ఊపిరితిత్తులు, లివర్ వంటి ఏదో ఒక జబ్బు ఉన్నవారికి కరోనా వచ్చి తగ్గినా ఆ తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇటువంటి వ్యక్తుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరికి ఇలాంటి పరిస్థితే రావచ్చు. ఇది శరీరంలో ప్రవేశించిన వైరస్ను ఎదుర్కొనే క్రమంలో సైటోకైన్ అనే ప్రోటీన్లను రక్తంలోకి పంపుతుంది. ఈ సైటోకైన్ ప్రోటీన్లు ఒక్కో దఫా శరీరంలోని కణజాలాన్ని దెబ్బతీసి కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. మనిషిని కాపాడాల్సిన రోగ నిరోధక వ్యవస్థే ఒక్కో దఫా ఇలా శత్రువుగా మారి మనిషిని చావు వరకు తీసుకెళ్తుంది. దీన్నే సైటోకైన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. దీని వలన మొదటగా శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. దీని వలన ఊపిరితిత్తులు రక్తంలోకి సరిగా ఆక్సిజన్ను విడుదల చేయలేవు, కార్బన్ డైఆక్సైడ్ను బయటకు పంపలేవు. ఈ పరిణామం మరణానికి దారితీస్తుంది. అంతేకాకుండా న్యూమోనియా కూడా వచ్చే ప్రమాదం ఉంది. దీంతో శ్వాస తీసుకోవడమే కష్టంగా మారుతుంది. ఊపిరితిత్తుల్లో ద్రవాలు, చీము, చనిపోయిన కణాలు ఇవన్నీ పేరుకుపోతాయి. ఇది కాకుండా ఏఆర్డిఎస్ అనే మరో రకమైన వ్యాధి ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. ఇవి కాకుండా కాలేయం, కిడ్నీ, గుండెకు కూడా ఇన్ఫెక్షన్ సోకి పనిచేయడం మానేస్తాయి. ఇవన్నీ తీవ్ర రూపం దాల్చిన తరువాత శరీరం మొత్తం విషపూరితమవుతుంది. దీన్ని సెప్సిస్ అంటారు. ఈ విధంగా కరోనా నెగిటివ్ వచ్చినా కొంతమంది రోగుల్లో ఇటువంటి పరిణామాలు సంభవిస్తాయి. కరోనాకు ముందే ఇతర వ్యాధులతో బాధపడే ప్రతి ఆరుగురిలో ఒకరికి ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఎస్పీ బాలుకు ఎదురైన పరిస్థితి కూడా అచ్చంగా ఇలాంటిదే.